బాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి సినిమా తర్వాత రామ్ చరణ్ ఎన్టీఆర్లో హీరోలుగా బిగ్గెస్ట్ మల్టీస్టారర్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే ఈ చిత్రాన్ని దానయ్య ఎక్కడో ఖర్చు వెనకాడకుండా నిర్మిస్తున్నారు రామ్ చరణ్ బోయపాటి దర్శకత్వంలో చేస్తున్న వినయ్ విధయ రామ చిత్రం వచ్చే సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది ఇదిలా ఉంటే కి సంబంధించి మూవీ లాంచ్ ఈవెంట్ కోసం నవంబర్ పదకొండు ఉదయం పదకొండు గంటలకి అనే మ్యాజిక్ డేట్ సెట్ చేసుకుని అందరూ మాట్లాడుకునేలా జక్కన చేశాడు ఈ సినిమాకి అధరాధ మహాదరుల సమక్షంలో గ్రాండ్ ఓపెనింగ్ చేశాడు మొదటి స్కెడ్యూల్లో భాగంగా భారీ యాక్షన్ సీక్వెన్స్తో చరణ్ తారక్ పైన షూటింగ్ కూడా జరుపుతున్నారు చిత్ర యూనిట్ ఇప్పుడు తాజాగా మరో మ్యాజిక్ డేట్ని అనౌన్స్ చేశాడు రాజమౌళి అదే ట్వెల్వ్ ట్వల్వ్ ట్వెల్వ్ ఇప్పుడు రాజమౌళి అనౌన్స్ చేసిన ఈ డేట్ చాలా ఆసక్తికరంగా మారింది అసలు రాజమౌళి ఏం చేయబోతున్నాడనే ఆతృత ఇప్పుడే మొదలైంది ఆయన తన టీంతో కలిసి ఈ మ్యాజిక్ డేట్ని సెట్ చేసుకున్నట్టు తెలుస్తోంది ఈ ప్రాజెక్ట్కి సంబంధించి అన్ని విషయాల గురించి లాంచింగ్ రోజునే రాజమౌళి చెప్పేశారు ఆ రోజున ఆయన ప్రస్తావించింది ఒక్క హీరోయిన్స్ విషయం మాత్రమే దీంతో ఈ స్పెషల్ రోజున ఈ సినిమాలో హీరోయిన్స్గా నటించేది ఎవరనే విషయాన్ని రాజమౌళి చెప్పొచ్చని అందరూ అనుకుంటున్నారు నిజానికి ఈ సినిమాలో నటిస్తున్న హీరోయిన్స్ ఎవరో తెలుసుకోవాలని అందరూ ఎదురు చూస్తున్నారు సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఎక్కువ హీరోయిన్స్ ఎవరనే విషయంపైనే రూమర్స్ వస్తున్నాయి కీర్తి సురేష్ సెట్ అయిందని టాక్ గట్టిగా వినిపించింది అయితే చిత్రీరటి నుంచి ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు అలాగే ఇప్పుడు యమదొంగ ఫేమ్ ప్రేమని కూడా ఒక పవర్ఫుల్ రోల్లో ఈ సినిమాలో కనిపించనుందని సమాచారం అయితే ట్వెల్వ్ ట్వెల్వ్ ట్వెల్వ తేదీ నాడు పన్నెండు గంటలకి హీరోయిన్స్ విషయంలో క్లారిటీ ఇవ్వనున్నట్టు సమాచారం మొదటి ని డిసెంబర్ మూడో తేదీకి ఎండ్ చేసి మొత్తంగా ముగ్గురు హీరోయిన్స్ని సెలెక్ట్ చేసి కొత్త ఏడాదిలో సెకండ్ స్కెడ్యూల్ని స్టార్ట్ చేయనున్నారు ఈ సినిమా కథ విషయంలోనూ రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి చూడాలి మరి ఇలాంటి భారీ మల్చి స్టార్లలో నటించే అవకాశం వచ్చే హీరోయిన్ ఎవరో చూడాలి మరి If you like the video, please like us and subscribe. Tollywood to Nagar.